मंत्री गारी पैन कोरकंट चंदर एमएलए गारी पैन रामगुंडम एरुवुल फैक्टरी विषय में डंपिंग लेबर्स विषय में कार्मिकल विषय में 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ఒక్కొక్క కార్మికుని దగ్గర వసూలు చేసే ఎమ్మెల్యే గారు మంత్రి గారు అని అసలు వాక్యాలు చేసిన సందర్భంగా కుప్పలీశ్వర్ గారు ఇలాంటి అవినీతికి పాల్పడలేదని కార్మిక కర్షక దళిత బహుజన నాయకుడు కుప్పలీశ్వర్ గారి పైన మరియు కోరకంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ పైన అనిష్ట వాక్యాలు చేసిన కోన ప్రకాశ్రావు గారి దిష్టి బొమ్మను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మచ్చలేని నాయకునిగా కార్మిక నాయకునిగా బౌద్ధిన నాయకునిగా అట్టడుగు స్థాయి నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయికి 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి చీఫ్గా ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నాయి. కుప్పలీశ్వర్ గౌరవ కుప్పలీశ్వర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోన ప్రకాశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు కోన ప్రకాశ్రావు నాలుకే పోస్తామని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో అన్నీ మండల కేంద్రం చేసిన ముఖ్య నాయకుల అధ్వర్యంలో కాలం జరిగింది. ఖబర్దార్ కోన ప్రకాశ్రావు, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే మీరు నిరూపణ చేయండి. మీ నోరు అంటేనే ఒక డ్రైనేజ్ నోరు పెట్టినట్టు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీ సొంత పార్టీని విమర్శించే చరిత్ర నీకు ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను అన్ని రాజకీయ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రి స్థాయిలను విమర్శించే స్థాయి నీకు ఉన్నది కాబట్టి నీ మాటలు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పట్టించుకోడు. నువ్వు ఒక నియంతవు, ఒక దుర్మార్గుడివి, ఒక దుష్టు నియంత నీచుడు ఎవడు లేడు. నీ మాటకు అదు లేదు అదుపు లేదు. ఖబర్దార్ కోన ప్రకాశ్రావు గారు మా దళిత మంత్రి పైన మాట్లాడిన వాక్యాలను, మా కోరుకొని చంద్రాన్ని ఎమ్మెల్యే మీద మాట్లాడిన వాక్యాలను వాపసు తీసుకునే పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోనే తిరగనీయం. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా వాస్తవంలో నువ్వు పెద్దపల్లి జిల్లాలోనే తిరగనీయం. ఈ మీ మాటలు వాపసు తీసుకునే పక్షంలో మీ నాలుక కోస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కబర్ నీ పిసిసి అధ్యక్షుడిని విమర్శించిన ఘనత నీకున్నది, కానీ ఆ విమర్శనలు నీ పార్టీలో కానీ నీ నాయకుల మీద మేము పెట్టుకో. మా మంత్రి గారి పైన కానీ మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కానీ నువ్వు ఆరోపణలు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే నీ నాలుక రెండుగా కోస్తాం. నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మంత్రి గారు ఉన్నత స్థానంలో ఉన్నారు, వారిని కించపరిచే విధంగా మాట్లాడితే నీ నాలుకను రెండుగా జీవిస్తామని